హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మామిడికాయ తోటి ఒక వెరైటీ పచ్చడి చేసుకుందాము. మామిడికాయ సీజన్లో రకరకాల పచ్చళ్ళు, పప్పులు, పులుసులు అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం క్యారెట్ మామిడికాయ కాంబినేషన్లో వెరైటీగా ఒక పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది, చేయడం చాలా ఈజీ. మరి అది ఎలా చేయాలో చూద్దామా. రెండు పుల్లటి మామిడికాయలు తీసుకుని తొక్క తీసి వీడియోలో చూపించినట్టుగా తురిమి పెట్టుకోవాలి. అలాగే మామిడికాయ పులుపుకి తగ్గట్టుగా క్యారెట్లు ఒక 4-5 తీసుకుని వాటిని కూడా తురుముకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఒక పొడి రెడీ పెట్టుకోవాలి. దానికోసం కొన్ని వెల్లుల్లిపాయలు, తొక్క ఉలవకపోయినా పర్వాలేదు, జీలకర్ర, కారం సరిపడంతా వేసుకోవాలి. నేను కొంచెం కర్రల కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను. పసుపు, ఉప్పు వేసి అన్నీ కలిపి మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ, 10 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే ఇది 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది, తడి తగలకుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి. అందులో మనం తురిమి రెడీగా ఉంచుకున్న క్యారెట్టు, మామిడికాయ తురుము వేసి కలుపుకోవాలి. రెండు వేసాక రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ తురుము పచ్చడి వేడివేడి అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే ఆహా, దాని రుచి చెప్పాల్సిన అవసరమే లేదు, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్న ఆ వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తురుము పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, నచ్చిందో లేదో అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు ఈ పచ్చడి పోపు కోసము ఒక మూకొల్లో నూనె వేసి వేడి చేయాలి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, బాగుంటుంది కూడా టేస్ట్. నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, పోపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మినప్పప్పు, వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేయాలి. కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. శనగపప్పు కూడా వేసాక కలుపుతూ శనగపప్పు ఎర్రబడే వరకు వేయించుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు కొంచెం ఎర్రబడిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు, చెంచాడు ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిట్టుపట్లాడే వరకు వేయించి కొంచెం ఇంగువ కూడా వేయాలి. ఫైనల్గా పోపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి కొంచెం 2 నిమిషాలు వేయించి ఇంకా స్టవ్ కట్టేసి పోపుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పోపుని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ తురుము పచ్చడిలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఏమైనా తక్కువ అయింది అనిపిస్తే కొంచెం వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఫైనల్గా ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సర్వింగ్కి రెడీ. మరి మీకు ఈ పచ్చడి నచ్చిందా, ట్రై చేస్తారా?